భారతదేశంలోనూ ఇన్ఫ్యాక్ట్ ప్రపంచమంతా కూడా క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అంటే ప్రతి సంవత్సరం న్యూ క్యాన్సర్ కేసెస్ చాలా ఎక్కువైపోతున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ న్యూఢిల్లీ ఐసీఎంఆర్ న్యూఢిల్లీ ఎస్టిమేట్ ప్రకారం ప్రతి సంవత్సరం భారతదేశంలో మోర్ దాన్ 1.6 మిలియన్ న్యూ క్యాన్సర్ కేసెస్ కనుగొనబడుతున్నాయి. ఇది డయాగ్నోస్ చేయబడినవి. డయాగ్నోస్ చేయకుండా భారతదేశంలోని విలేజెస్లో ఇంకెన్ని వందల వేల లక్షల క్యాన్సర్స్ ఉన్నాయో మనకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ అర్బనైజేషన్ పెరిగే కొద్ది క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరిగిపోతుంటుంది. భారతదేశంలో కూడా గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అంటే సంవత్సరానికి క్యాన్సర్ బారిన పడేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అలాగే మెట్రోపాలిటన్ సిటీస్లో క్యాన్సర్ ఇన్సిడెంట్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. దీనికల కారణాలని మనం విశ్లేషించినట్టయితే క్యాన్సర్ రావడానికి రెండు మెయిన్ కారణాలు ఉన్నాయి. ఒకటి జెనెటిక్ అంటే జన్యుపరమైన కారణాలు, అవి చాలా తక్కువ. జన్యుపరమైన కారణాలు అంటే ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ BRCA1 మ్యూటేషన్ టెస్టింగ్ అంటారు, బ్రాకా టెస్టింగ్. సో ఆంజలీనా జోలీ పేరు వినే ఉంటారు, ఫేమస్ హాలీవుడ్ మూవీ హీరోయిన్. వారి తల్లిగారికి ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటే వారి BRCA1 BRCA2 టెస్టింగ్ చేయించుకొని అది పాజిటివ్ ఉన్నది కాబట్టి 2011లో వారు బయోలాటరల్ మాస్టెక్టమీ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ 100% వస్తుందని తెలిసి రెండు బ్రెస్ట్లు రెండు ఓవరీలు తీయించేసుకున్నారు. మధ్య మన తెలుగు మూవీ స్టార్ హంసానందిని పేరు వినే ఉంటారు, చాలా ప్రెట్టీగా ఉంటుంది అమ్మాయి. ఆ అమ్మాయి కూడా తనకి అనౌన్స్ చేశారు, వారు కూడా అనౌన్స్ చేశారు తనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, BRCA1 పాజిటివ్ ఉందని. BRCA1 పాజిటివ్ ఉంటే వారికి లైఫ్ టైం రిస్క్ ఆఫ్ డెవలపింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ 82%, ఒవేరియన్ క్యాన్సర్ 60%. అందువలన వారు ఆపోజిట్ బ్రెస్ట్ బోత్ ఓవరీస్ కూడా తీయించేసుకోవాలన్నమాట. సో ఇలాంటి జన్యుపరమైన కారణాలు, కోలన్ క్యాన్సర్, ఫెమిలియల్ ఎడినోమాటస్ పాలిపోసిస్ కొలి, అలాంటి కొన్ని తక్కువ పర్సంటేజ్ కేసులో జన్యుపరమైన క్యాన్సర్స్ వస్తుంటాయి. బట్ కామనెస్ట్ కారణం ఏంటంటే ఎన్విరాన్మెంటల్. ఎన్విరాన్మెంటల్ అంటే మన చుట్టూ ఉన్న మన ఎన్విరాన్మెంట్. మార్నింగ్ లెగిస్తే ప్రతిరోజు పొద్దున్నే లేవగానే ప్లాస్టిక్ టూత్బ్రష్టు, సింథటిక్ టూత్పేస్టు, ప్లాస్టిక్ టంగ్ క్లీనరు, ప్లాస్టిక్ మగ్గు, ప్లాస్టిక్ బకెటు, అంతా కూడా ఇవన్నీ మెటీరియల్స్, సింథటిక్ మెటీరియల్స్తో మన జీవితం కలుషితం అయిపోతుంది. ఉదాహరణకి మీరు స్మోక్ చేయని అవసరం లేదు. హైదరాబాద్లో పంజగుట్ట చౌరస్తాలో 5 నిమిషాలు నుంచినట్టయితే 100 సిగరెట్స్ తాగితే ఎంత హాని వస్తుందో అంత హాని వచ్చేస్తుంది. అలాగే మన రోజు విలేజెస్లో మన పొలాల్లో వాడే పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, ఇవన్నీ కూడా క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తున్నాయి. ఇండస్ట్రియల్ పొల్యూషన్, ఆటోమొబైల్ పొల్యూషన్. ఇండస్ట్రియల్ పొల్యూషన్ అంటే థర్మల్ పవర్ ప్లాంట్కి చుట్టూ ఒక 2 కిలోమీటర్ల ఏరియాలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి రామగుండం టౌన్ సిటీ చూసుకున్నట్టయితే కోల్ మైన్స్, ఈ ఓపెన్ కాస్ట్ మైన్స్, థర్మల్ పవర్ ప్లాంట్, గ్రనైట్ డస్ట్, ఫర్టిలైజర్ ప్లాంట్ అండ్ ఇలాంటి చోట క్యాన్సర్ ఇన్సిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అర్బనైజేషన్ పెరిగే కొద్ది క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరిగిపోతుంది. సో మనందరం కూడా క్యాన్సర్ని ప్రివెంట్ చేయాలి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఒబిసిటీకి దూరంగా ఉండాలి. చాలా ఒబిసిటీ కూడా చాలా పెరిగిపోతుంది. సో ఫ్రెష్ ఫ్రూట్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, గ్రీన్స్ అంటే ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ, ఈ ఫాస్ట్ ఫుడ్స్ పిజ్జాస్, బర్గర్స్, అన్నిటిలోనూ సాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. అలాగే రోడ్ సైడ్ ఉండే యూనో మిర్చి బజ్జీ, అదే ఆయిల్ రీయూజ్ చేస్తుంటారు. ఆ రీయూజ్ చేసే ఆయిల్స్, అలాంటి ఫుడ్స్ అన్నింటిని అవాయిడ్ చేస్తూ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రీన్స్ ఎక్కువగా తింటూ, రెడ్ మీట్ తక్కువగా తింటూ, ఆహార అలవాట్లు పాటిస్తూ, నట్స్ అవి ఎక్కువగా తింటూ, అలాగే ఆల్కహాలు, స్మోకింగు వీటన్నిటికి దూరంగా ఉండి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తూ లీన్ బాడీ మాస్ సన్నగా ఉన్నట్టయితే క్యాన్సర్ నుంచి మనకుగా మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది.